తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని సూచించింది వాతావరణ శాఖ. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా మరో 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు అటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా మరో 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందికి వెళ్లవద్దని సూచించింది.